అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం టిఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. కొడింబ్యాల మండల కేంద్రంలో 69,08,004 రూపాయలు విలువ చేస్తే కళ్యాణ్ లక్ష్మి చెక్కులు 69 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. 2014 ముందు ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి 116 రూపాయలు పేద ప్రజలకు చెక్కుల రూపంలో ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందన్నారు. ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల ప్రభుత్వానికి శాశ్వత పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏ ఆడపిల్లకైనా ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేయాల్సి తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానుగా అది ఇవ్వాలని పట్టకుండా 50,000 రూపాయలను పెట్టడం జరిగిందని సరిపోతలేమని అవి 75,000 చేసి మళ్ళీ ఎక్కువ జరిపించాలని 100,000 రూపాయలు మరి ఇవాళ మీకు అందజేసినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఆత్మగౌరవంతో ఉండాలని అనేక రకమైనటువంటి మరి పిడి కార్మికులకు పెన్షన్ కావచ్చు ఇప్పటికిప్పుడు రైతు కొనుగోలు సంఘటన మళ్ళీ పెట్టిన రైతు కొనుగోలు సంఘటన ద్వారా ధాన్యాన్ని కూడా బంగారంగా బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం మహిళల సంక్షేమ కోసం కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాయి. కనుక మీ అందరూ 2014 వచ్చినా 18 వచ్చినా మీ ఆశీర్వాదం అంతా కూడా కేసీఆర్ గారు ఉన్నది కనుక మళ్ళీ ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మరి కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.